ఇంకా మరో అంశం వచ్చినట్లయితే రాష్ట్రంలో పూర్తిగా ఉద్యోగుల సమ్మె ఒకవైపు గందరగోళం సృష్టిస్తుంటే, ఉద్యోగుల ఆందోళన ఒకవైపు గందరగోళం సృష్టిస్తుంటే, మరో అంశం తెర మీదకి తీసుకొచ్చారు ఇదే సమయంలో, అది జిల్లాల విభజన. సో జిల్లాల విభజన అంశం తెర మీదకి హఠాత్తుగా తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా పట్టుదలతోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు లీగల్గా ఇది లీగల్గా నిలబడదు అనే ఆస్పెక్ట్స్లో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని వెనక్కి పంపుతుందనే ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా, ఈ విషయంలో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం సెన్సస్ డైరెక్టర్ రజిత్ కుమార్ నిన్న లేఖ కూడా రాశారు, జూన్ తర్వాత మీరు ఏదైతే జిల్లాల విభజన చేపట్టారు దాన్ని పూర్తి స్థాయిలో మీరు టేకప్ చేయొచ్చు అని కూడా ఆయన ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా కేంద్రం వైపు నుంచి అదేవిధంగా సెన్సెక్స్ నుంచి వీళ్ళకి సెన్సెస్ నుంచి వీళ్ళకి పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదొక ఆస్పెక్ట్. అలా కాకుండా కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారో, అదేవిధంగా కొంతమంది ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయో, వీళ్ళంతా కూడా మేము లీగల్గా దీన్ని ఎదుర్కొంటామని చెప్తున్నారు. సో ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయనేది మరో ఆస్పెక్ట్. ఇక నిరసనల విషయానికి వచ్చినట్లయితే కూడా మనం సో జిల్లాల వారీగా చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో ఫస్ట్ డే మొత్తం కూడా దీన్ని వర్చువల్ మీటింగ్లో ధర్మాన కృష్ణదాస్ దీన్ని ప్రవేశపెట్టారు. దాని క్యాబినెట్ కూడా అప్రూవల్ అయింది. అండ్ మరుసటి రోజు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అంత హడావిడిగా 1.5 డేలోనే ప్రాసెస్ మొత్తం కూడా జరిగిపోయింది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి ప్రతిరోజు కూడా జనంతో సంబంధం లేదు, అదేవిధంగా ప్రజా సంఘాలు కొంతమంది, అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా పార్టీలకు అతీతంగా ఏకమై కూడా ధర్నాలు బాటపడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపను చూసుకున్నట్లయితే, కడప ఆయన సొంత జిల్లా అయినప్పటికీ కూడా కడప అనే పేరుని తీసేశారు, ఒకటి వైఎస్ఆర్ జిల్లాగా, ఒకటి రాయచోటిని జిల్లాగా. సో ఓవరాల్గా చూస్తే ఈ అంశానికి సంబంధించి సొంత పార్టీ మున్సిపల్ చైర్మన్ కూడా రాజీనామా బాటపడుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఇక్కడ మనం నేను ధర్నాలు చూసినట్లయితే అటు టీడీపీనా ఇటు జనసేన లేకపోతే వైసీపీనా అని లేదు. సో ఓవరాల్గా తమ ప్రాంత పరిరక్షణ అనే దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం కూడా అంతా ఏకమై నిన్న ధర్నాలు బాటపట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఓవరాల్గా చూస్తే మనం ఓవరాల్గా చాలా జిల్లాల్లో మెజారిటీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద అయితే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో నిన్న మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెవెన్యూ డివిజన్ల విషయంలో కూడా ఆక్షేపణ వ్యక్తమవుతోంది. సో 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లాలతో పాటు ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలని అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి లాంటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి బాపట్లలో కలిపారు, అది అంతకుముందు సో ఒంగోలు పరిధిలో. సో ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా కూడా గందరగోళానికి అయితే దారితీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో సంతనతుల పాటు అంతకుముందు బాపట్లలో ఉంటే దాన్ని తీసుకెళ్లి ఒంగోలు పరిధిలో కలిపారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి చూస్తే విజయకుమార్ లాంటి వాళ్ళేమో ఇది అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేము నియోజకవర్గాలని ఆ విధంగా కలపడం జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. ఇప్పటికే దాంట్లో 150 పైగా తప్పులు ఉన్నాయి, తప్పులు తడగ్గా ఉంది గెజిట్ నోటిఫికేషన్ అని కూడా నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రభుత్వం వైపు నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజన ప్రతిపాదన తీసుకొచ్చిన క్రమంలో ఏదైతే నియోజకవర్గాల విభజన అంటూ వచ్చారు ముందు నుంచి, అది ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు హడావిడిగా జిల్లాల విభజన అనే అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ముందు నుంచి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేను జిల్లాల విభజన చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా, కానీ ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాదు, మేము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి మాడ్యూల్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేము నియోజకవర్గాలు విభజన చేశామని ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. అభ్యంతరాలకు 26 ఫిబ్రవరి కూడా గడువు ఇచ్చారు. కానీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఒక తీరు, అభ్యంతరాలని రిటర్న్ ఫార్మేట్లో పంపించడం ఒక తీరు, కానీ ఈరోజు అభ్యంతరాలన్నింటినీ పక్కన పెట్టి మొత్తం జనం కూడా రోడ్డున జిల్లాల వారీగా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రకాశం దగ్గర నుంచి మనం మొదలుపెట్టుకుంటే సో పాడేరు వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక డిమాండ్తోని, కొత్త జిల్లాల డిమాండ్తోని, అదేవిధంగా తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాలుగా ప్రకటించాలనే డిమాండ్తోని, రెవెన్యూ మండలాల్లో ఆక్షేపణలు ఉన్న వాళ్ళంతా కూడా రెవెన్యూ డివిజన్ల విషయంలో తమకు నెగోషియేషన్ ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్డెక్కుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తే గెజిట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో పాల్గొనాల్సింది ఉద్యోగులే, జిల్లాలని విభజనలో ప్రాసెస్ చేయాల్సింది, కానీ వాళ్ళంతా మరోవైపు ధర్నా కూర్చోబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే కూడా ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చేందుకు కూడా, జిల్లాల విభజన అంటే ఆటోమేటిక్గా ఉద్యోగులు షఫలింగ్ ఉంటుంది, వాళ్ళ ఆప్షన్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది కావాలనే ఉద్యోగుల్ని సంకటంలో పడేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనే ఒక చర్చ అయితే తెర మీదకి వచ్చింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే జిల్లాల విభజనకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో సీరియస్నెస్ అయితే కనిపిస్తోంది రాష్ట్రంలో. సో ఇది లీగల్గా అప్రోచ్ అయ్యేందుకు కూడా పార్టీలు అయితే ఏకమవుతున్నాయని మనం అనుకోవచ్చు, పార్టీలకు అతీతంగా పార్టీల రాజకీయ పార్టీల నేతలంతా కూడా. సో ఈ ఇష్యూ మీద సో ఉద్యోగులను సైడ్ ట్రాక్ చేయడానికి, ఉద్యోగుల ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, అదేవిధంగా
ప్రభుత్వ ఫెయిల్యూర్ని ఆర్థిక ఇబ్బందుల్ని సైడ్ ట్రాక్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తెర మీదకి తీసుకొచ్చారని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా మండిపడుతూ ఉన్నారు. వ్యూహ కమిటీతో కానీ ప్రతిరోజు కూడా భేటీ అవుతున్నారు. సో ఓవరాల్గా ఈ అంశాలు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిజంగా ఈ జిల్లాల విభజన అనే అంశం ఒక కత్తి మీద సామే టఫ్ టాస్క్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వస్తున్న అభ్యంతరాలను కానీ ఈ నిరసన అభ్యంతరాలు అయితే కూర్చోబెట్టుకొని డిస్కస్ చేయొచ్చు. కానీ జిల్లాల వారీగా నిరసనలు చేపడుతున్నారు కాబట్టి ఈ నిరసనలు ఆయన ఎలా కంట్రోల్ చేయగలరు, సో ఎలాంటి నెక్స్ట్ సినారియో జిల్లాల విభజనకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇవాళ ప్రధాన అంశంగా మారింది. సో జగన్మోహన్ రెడ్డి ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నిజంగా ఈ ఆందోళన అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఇప్పట్లో విభజన అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు జిల్లాల విభజన. సో నెక్స్ట్ మూవ్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుంది అనేది మాత్రం ఈరోజు సస్పెన్షన్ కలిగిస్తున్న అంశం ఈ విషయంలో మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.